हाई फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल गोपी फैक्ट्स। कलिस्तान 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 असल कलिस्तान ఎందుకు కలిస్తాన్ సెపరేట్ దేశం కావాలని కొంతమంది కోరుకుంటున్నారు। అసలు ఇది ఎక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది దీనికి ఇండియాకి కెనడాకి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు అక్కడ ఇండియన్స్ ని ఇండియాకి పంపాలని చూస్తున్నారు దేశాలు కూడా ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఏంటి ఉద్యమం ఈ మధ్య అక్కడ ఏ న్యూస్ ఛానల్స్ లో చూసినా గానీ ఇదే అనిపిస్తుంది కానీ ఇది పుట్టి చాలా రోజులైంది చాలా సంవత్సరాల క్రితం సో ఇలాంటి మంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను మీకు వీడియో నచ్చుతుందని తప్పకుండా ఆశిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దామా पंजाबी भाषा कली अंटे पवित्रमैनदे अर्थम स्थान अंटे भूमि खलिस्तान अंटे पवित्रमैन भूमि ई पवित्रमैन भूमि कोसम पंजाब सिक्कुलु सपरेट देशं कावालनी कोरुकुंटुन्नारु ఇది ఇప్పటి నుంచి కాదు మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పటి నుంచి ఈ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో సాగుతుంది పాకిస్తాన్ ఎప్పుడైతే విడిపోయిందో సిక్కులు అప్పట్లో పంజాబ్ లో సిక్కులు ఎక్కువగా ఉండేవాళ్ళు మాకు సెపరేట్ దేశం కావాలని వాళ్ళు అప్పటి నుంచి ఉద్యమం స్టార్ట్ చేశారు సో అప్పట్లో పంజాబ్ లో హిందువులతో సిక్కులతో పాటు హిందువులు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలా పాకిస్తాన్ నుండి విడిపోయినాక పంజాబ్ స్టేట్ పాకిస్తాన్ లో కొంత భాగం ఇండియాలో కొంత భాగం డివైడ్ అయిపోయింది సో అక్కడ ఉండే హిందువులు పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావటం అలాగే సిక్కులు కొంతమంది అక్కడ ఉండటం ఇటు పంజాబ్ లో కూడా హిందువులు సిక్కులు ఉండటం సో పంజాబ్ లో సిక్కులు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు సెపరేట్ స్టేట్ కావాలని కోరుకుంటున్నారు అసలు ఇండియాకి కెనడాకి దీని సంబంధం ఏంటి ఇది చెప్పాలంటే ఇందిరాగాంధీ కాలంకి వెళ్ళాలి ఇందిరాగాంధీ టైంలో అప్పట్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది గోల్డెన్ టెంపుల్ లో అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో అప్పుడు సిక్ మిలిటెంట్లు ఈ ఉద్యమంకి పునాది వేసిన వాళ్ళు గోల్డెన్ టెంపుల్ లోకి జొరబడి చాలా మందిని అక్రమంగా హోస్ట్ చేశారు దాన్ని గమనించిన ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఇది చాలా దూరం పోతుంది అని ఆ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లోకి సైన్యాన్ని పంపి అక్కడ ఉన్న మిలిటెంట్లు మొత్తాన్ని సర్వనాశనం చేసి కాల్చి చంపేసింది సో అది సిక్కు వాళ్ళకి బాగా నచ్చలేదు ఎందుకంటే ఆ టెంపుల్ లోకి సైన్యాన్ని తీసుకురావటం కాల్చడం అనేది అక్కడ వారికి వంట పెట్టలేదు సో దాని కారణంగానే ఇందిరాగాంధీ పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ తనని చంపేశారు చంపింది ఎవరో కాదు ఇద్దరు సిక్కులు వాళ్ళు ఇందిరాగాంధీ బాడీ గార్డ్స్ సో ఇలా వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు అదే విధంగా అప్పట్లో ఒక ఫ్లైట్ అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నప్పుడు ఈ మిలిటెంట్ల ఫ్లైట్ ని కూడా పూల్ చేశారు అప్పట్లోనే 390-400 మంది చనిపోయారు దీనికి కారణం కూడా మిలిటెంట్లే అన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ తర్వాత ఉన్న ప్రభుత్వం వారు ఈ మిలిటెంట్ని ఇండియాలో లేకుండా తరిమేయడానికి ప్రయత్నించారు ఆ టైంలోనే అక్కడ ఉన్న మిలిటెంట్లు మొత్తం వేరే వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు ఇలా స్థిరపడిన వారు చాలా చాలా దేశాల్లో ఆస్ట్రేలియా కెనడా యూకే యుఎస్ ఇలా చాలా దేశాల్లో స్థిరపడ్డారు కానీ ఎక్కువ భాగం కెనడాలోనే స్థిరపడ్డారు ఇప్పటికీ కెనడాలో దాదాపు చాలా మంది సిక్కులు ఎక్కువగా ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ అని ఇప్పుడున్న కెనడా ప్రభుత్వం కెనడా ప్రధాని కింద దాదాపు 19-20 మంది సిక్కులే ఒక ఎంపీలుగా రాజకీయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు సో అక్కడ సిక్కులవే ఎక్కువ అధికారం ఉండడం వల్ల వాళ్ళని చనువుగా చేసుకుని వాళ్ళ హెల్ప్ తో ఇప్పుడు మళ్ళీ కలిస్తాన్ అనే యుద్ధం ప్రారంభమైంది అసలు ఈ కలిస్తాన్ ఉద్యమకారుల లక్ష్యం ఏంటి వీళ్ళ లక్ష్యం ఏంటంటే 2025 నాటికి వీళ్ళకి సపరేట్ దేశం కావాలి అది సిక్కులు ఉన్న మొత్తం కలిపి వాళ్ళు ఒక దేశంగా ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళ లక్ష్యం వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రజెంట్ కెనడా దేశ రక్షణ శాఖ మంత్రి ఎవరంటే హర్దీప్ సింగ్ నిజ్జర్ అతను మన ఇండియానే సిక్కు అక్కడ కెనడా దేశంలో సిక్కులదే ఆధిపత్యం ఎక్కువ ఎందుకంటే ఆ రాజకీయంలో దాదాపు 20 మంది దాకా మంత్రులుగా శాఖలు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు సో వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఇలా ఈ కలిస్తాన్ మిలిటెంట్లకు ఎక్కువ భాగం ఫండ్స్ కెనడా నుంచి అదేవిధంగా ఆస్ట్రేలియా యూకే నుంచి కూడా వెళ్తుంది సో అందుకని వీళ్ళు ఎప్పుడైతే అక్కడ ఆధిపత్యం ఎక్కువగా ఉంది కెనడా దేశంలో వచ్చే ఫండ్స్ ద్వారా వీళ్ళు ఇప్పుడు రెచ్చిపోతున్నారు సో ఏం వచ్చేసరికి 2025 నాటికి సపరేట్ దేశం కావాలి అని ఇదిలా ఉంటే ఇండియా కెనడా మధ్య ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ కలిస్తానీలకు ఫండ్స్ ఇస్తున్నారనే ఒకే ఉద్దేశంతో ఇక్కడ మంత్రులు కానీ అక్కడ మంత్రులు కానీ మధ్య వాగ్వివాదం జరుగుతుంది దీనివల్ల ఇండియా నుంచి కెనడా వెళ్ళేవారు కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ పెద్ద ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా వీసాలు జారీ చేయట్లేదని వాళ్ళు నిలిపివేశారు దీనివల్ల ఫ్రెండ్షిప్ ఏమైనా తగ్గుతుందా కెనడాకి ఇండియాకి ఎంత అవసరమో ఇండియాకి కెనడా కూడా అంతే అవసరం ఈ కలిస్తానీల మిలిటెంట్ల వల్ల వీళ్ళిద్దరి మధ్య బంధం తెగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మెయిన్ రీజన్ కెనడా నుంచే ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయి అదేవిధంగా అక్కడ వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ మిలిటెంట్లు కానీ రచ్చగొట్టే ఉద్దేశం ప్రకారం వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి
सो इध मेन रीजन इंडिया कैनडा की उन्न संबंध इला गैप अवटानिकि कारणं इदि सो मिलिटेंट्लु इदि सिक्कुलु मिलिटेंट्लु वाळ्ळकि प्रधान लक्ष्यं एंटंटे वाळ्ळकि सेपरेट राष्ट्रं सेपरेट देशं कावालनि अदे खलिस्तान్ सो फ्रेंड्स మీకు ఈ వీడియో నచ్చింది కదా ఎందుకు వాళ్ళ ఖలిస్తానీల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి వాళ్ళు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు వాళ్ళ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మొత్తం వివరాలు ఈ వీడియోలో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే విధంగా మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు మీ గోపి జై హింద్।